కానీ రాజుల మధ్య యుద్ధాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ హద్దుల్లేని కామెడీ యుద్ధం ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. ప్లీజ్ వెల్కమ్ దెం. రానంటే కోటలో ఉండాలి, కోటంత ఉండకూడదు, కోటంత ఉండకూడదు. ఇవన్నీ కాదు, మీరేం చేస్తారో తెలీదు. మొదటి విడతలో ఇద్దరు పిల్లలు, రెండో విడతలో నలుగురు పిల్లలు కాదు. ఎప్పుడు నీ విడత గురించేనా, ఈ ఉడత గురించి ఆలోచించవా? ఉడత గురించి తెలిసి ఒక చెట్టు బెరడును తీసుకొచ్చాను. దాని వాసన చూసినచో నీలో చలనం కలుగును. చెట్టు బెరడ కాదు కదా, నువ్వు చెట్టే తెచ్చి ముక్కులో పెట్టినా నిన్ను చూస్తే ఏ చలనం రాదు. అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బాహుబలిలో దున్నపోత యుద్ధం చేసిన రాణా నన్ను చేసుకుంటా అన్నాడు. నీతో యుద్ధం చేసి మళ్ళీ నిన్నే ఎందుకు చేసుకుంటాను అన్నాడు. సరే సరే, మా మహామంత్రులను పిలిపించండి. మంత్రి మంత్రి, ఎంతసేపు నుంచి అరుస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నారు? చూస్తే అర్థం కావట్లేదా, అడవుల్లో మధ్యలో నుంచి వచ్చేసినట్టున్నాడు. అయినా సర్లే, మన రాజ్యం కీర్తి దేశమంతా పాకేలా చేయమన్నాను చేశారా? కొంత దూరం పాకింది ప్రభు, మొత్తం గీక్కు పోతుంటే బండి ఎక్కిచ్చాం. ఒరే కీర్తి అంటే మన చెలికెత్తి కీర్తి కాదురా, మన చెలికెత్తి కీర్తి కాదురా. నువ్వేంట్రా ఆ పొలం దగ్గర ఏవో చిలిపి పనులు చేస్తున్నావంట? పొలం దగ్గర ఒక అందమైన అమ్మాయి కనబడింది, నేను ఏం చేసినా వద్దనట్లేదు. అది దిష్టి బొమ్మరా దరిద్రుడు? మీరు మరోసారి చరసాలకు వెళ్లే వరకు ఈ సరసాల ఆపరనుకుంటా. మీలాంటోడే యుద్ధానికి వెళ్ళి వెన్ను చూపించొద్దు అంటే పొట్ట చూపించొచ్చాడంట. మీలాంటోడు అనుకుంటా ప్రభు. నువ్వు ఉన్నావా ఇక్కడే? మహామంత్రి, సెలవు ఇవ్వండి ప్రభు. నేను ఇద్దామని అనుకున్నా, నువ్వే ఇప్పుడిప్పుడే రిజిస్టర్ అవుతున్నాను, కొంచెం చూడండి అన్నావు. సర్లే, మన రాజ్యపు దిగ్గజ కవి అతను ఎక్కడ, రమ్మని చెప్పండి. ప్రభువులకు లక్షణాలు. లక్షణాలు ఏంట్రా? వందనాలు అంటే తక్కువ కదా ప్రభు, అందుకే లక్షణాలు. ఓహో, మీరు ఇలా ప్రభువులకు లక్షణాలు అంటే మాకేదో వైరస్ లక్షణాలు వచ్చినట్టు క్వారంటైన్ లో పడేస్తారు. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నేను ఇక్కడ నుంచి ముల్లోకాలు చూపించగలను. ఎలా చూపిస్తా? ఇది ముళ్ళు, ఇది కాలు, ఇది ముళ్ళు, ఇది కాలు, రెండు కలిపితే ముల్లోకాలు. ఈ ముళ్ళ పంచులాపి ఇంకేదన్నా చెప్పండి. ఇంకో చిక్కు ముందు చెప్పగలరా? చెప్పు. ఒక హౌస్ క్రికెట్ ఆడినది, అది అవుట్ అయినది. తర్వాత అందరూ ఏమని హేళన చేద్దరు? మరీ దిగదారిన కవిలా ఉన్నాడు. సరే మహారాజా, ఇంకొక చిక్కు ముడి ఉంది, ఇప్పుతారా? నేను ఇప్పుతాను. అది నువ్వు ఇప్పే ముడి కాదు, నువ్వు కూర్చో. మహారాజా వెళ్ళి వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఇంతకీ మీరు తెనాలి రామకృష్ణ కాదు, భీమవరం రామకృష్ణ. అక్కడికి వెళ్ళండి ప్రభు, మీకు దండం పెడతా. ఆ సైన్యాధిపతిని పిలపించండి, అసలు రాజ్యంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఆగినాం ప్రభు. చాలా రోజులు ఆగారు, ఆ సంగతి మాకు తెలుసు. అది ఆగినా కాదు, ఆగ్నా అనాలి. ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళారు? పక్క రాజ్యం మీద దండెత్తడానికి వెళ్ళాం. దండెత్తడానికి వెళ్ళారా? అది తెలియక మేము తలా ఒక దండెత్తుకుని బయలుదేరం. ఎక్కడ ఉన్నారా? మా శక్తి సామర్థ్యాలు చూసి పక్క రాజైన మనోగారు మమ్మల్ని పిలిచారు తెలుసా? ఆయన పిలిచింది అందుకు కాదు, ఆయన కూడా నువ్వు వేసుకునే టాబ్లెట్లు వేసుకుంటాడు. ఒకటి ఉందా అడగడానికి పిలిచాడు, ఒకటి ఉందా అడగడానికి పిలిచాడు. జోకులు ఆపండి, ఇలా జోకులు వేసే పక్క రాజ్యంలో రోజు రోజుకి సైన్యం పెరిగిపోతుంది. మన్నడ దాకా 10,000 ఉన్న సైన్యం ఈ రోజున 5,000కి చేరింది. ఏరా మంత్రి, నువ్వేమన్నా వెళ్ళావా రాజ్యానికి? బాగా తలనొప్పి వచ్చింది ఈ సైన్యాధిపతి వల్ల, నర్తకేమైనా పిలిపించండి. నత్తలా ఉంది, నత్తలా ఉంది, ఇది నర్తకేమైనా? ఇది నా రాజ్యంలో నన్ను చూసిన వాళ్ళంతా రసగుల్లా రసగుల్లా అంటారు తెలుసా? గుల్ల గుల్లగా అయిపోయిన దీన్ని చూసి రసగుల్లన్నారంటే వాళ్ళు ఎంత కుట్రాలో నాకు అర్థం. పెక్కరావే. ఒకసారి గజ్జె కట్టి డాన్స్ చేస్తే గజ్జికొక్క ఎగిరినట్టే ఉంటది, గజ్జికొక్క ఎగిరినట్టే ఉంటది. ఇలా మాట్లాడబట్టి
అంటే చెప్పించ కోతిరా మారమని తెలుసా? చెప్పించేటప్పుడు చెయ్యి వాడి వైపు కాకుండా నీ వైపు చూపించుకున్నట్టున్నావు. మహారాణి మనం కొంచెం సేద తీరడానికి అలా వేటకి వెళ్ళొద్దామా? ప్రభు ప్రభు ముందుగా మనం గుంటనక్కను వేటాడదు. ఇక్కడ కూడా నిన్నెందుకు వేటాడటం? ఏదైనా జంతువులు ఉంటాయి కదా వాటిని వేటాడు. మనలాగే ఇక్కడికి ఒక ఆజాను బాహుడు వేటకు వస్తున్నాడట. ఏడు రమ్మను వాడి వేట నేను చూస్తా. ఆజాను బాహుడు అన్నాడు మరి జానంత బాలులా ఉన్నాడు. అసలు ఎంట్రీ సూపర్ గా ఉంది మీది మీ రాణిగారిది. డాన్స్ మాత్రం సూపర్ గా చేశారు. పంచులు అద్దరిపోయి ఏంట్రా దొండకాయ నువ్వు కెత్తండి నీ వెనక సేనాధిపతి ఇంకా హైలైట్ రా. సూపర్ గా ఉన్నాడు అసలు రావటమే. చాలా రిచ్ గా ఉంది గ్రాండియర్ గా అండ్ పంచెస్ అద్దిరిపోయాయి. వెల్కమ్ చాలా సంతోషం. ఓన్లీ గుల్ల మిగిలిందా? యోధాకి ఒక్కసారి చెప్తే డైలాగ్ వెంటనే నేర్చేసుకుంటది అసలు. అద్భుతం ఎక్స్ట్రాఆర్డినరీ యోధా. ప్రసాద్ గారు పదాలకు బదులు లక్షణాలట. చాలా బాగుంది సార్. ఫెంటాస్టిక్.